ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారధి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. రాత్రి నేను అన్న మాటలకి నువ్వేదైనా ఫీల్ అయ్యావా? నువ్వు అలా మూడీగా ఉండడానికి రీజన్ అదే అయితే వెంటనే నీ మనసులోంచి ఆ మాటని ఎరేజ్ చేయడం బెటర్. ఏది బెటరో ఏది కాదనేది తేల్చుకోవడానికి నువ్వన్నవి మామూలు మాటలు కావుగా. చూడు, ఇలాంటి వాటి గురించి అదే పనిగా ఆలోచించడం, చిలవలు పలవులు చేసి చిత్ర విచిత్రంగా ఊహించుకుని మనసు పాడు చేసుకోవడం నాకు నచ్చదు. ఆఫీస్కి వెళ్లేటప్పుడు నవ్వుతూ చీర్ఫుల్గా ఉండాలి. పద వెళ్దాం. ఇప్పుడు మేము అడిగే వాటికి వెంటనే ఆన్సర్ ఇవ్వాలి. అట్టగే బాబు. సరిగా నించో. నీకు చదువు రాదని ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదు కదా బాబు, అడగక ముందే ఏదైనా చెప్తే తప్పు కదా, అందుకే చెప్పలేదు. ఇప్పుడు అడిగాను కదా, ఇప్పుడు కూడా చెప్పలేదే. చేజాపు. ఎందుకు చేజాపు అంటుందా? బీ సీరియస్. ఇన్ని రోజులు నువ్వు చదువుకున్నందుకు టూ దెబ్బలు. చూడు, ఇంట్లో వద్దన్నా సరే మనం స్కూల్కి వెళ్ళాలి. నేనేసేనయ్యా, మా అయ్యలాడు నేను బడికి పోతాను రా అయ్యా అంటే బడితి పూజ చేసేవాడు. అంటే ఏంటి? చాలా దెబ్బలు పడతాయి అని అర్థం. కొట్టాడా మరి? ఓకే, నో ప్రాబ్లం, నీకు చదువు మేము నేర్పిస్తాం. నాకా? మీరా? చదువా? Why are you laughing? ఏ లేదు బాబు, మీరు నాకు చదువు చెప్తా ఉంటే నవ్వొచ్చింది. నాకు చదువు చెప్పాలని బెమ్మంతాత చూశాడు, ఆడి వల్ల కాలా.
ఇట్టుమూర్తి చూశాడు ఆడివల్లా కాలా. ఆఖరణ శివరాఖరికి తమరొచ్చారన్నమాట. వాళ్ళెవరో మాకు తెలీదు, మేం మాత్రం నీకేబిసిడీలు నేర్పిస్తాం. అప్పుడే ఎలా రాస్తుంది ఇది, తనకి ఇంకా ఏమీ రాదుగా. కూర్చో పెట్టే. చెప్పు. తప్పు చేజాపు. దీపక్ బాబు, ఏ అంటే ఇంగ్లీష్ పీస్ కదా, దాన్ని తెలుగులో ఏటంటారు? దాన్ని తెలుగులో కూడా ఏ అనే అంటారు. అది కాదు బాబు, ఇప్పుడు తాగి నీళ్ళున్నాయి కదా, అట్ని ఇంగ్లీష్ పీస్ లో వాటరు అంటారు కదా, అట్నే ఏని తెలుగులో ఏమంటారు? ఏ అనే అంటారు. ఏంటి ఇద్దరు బెత్తాలు పుచ్చుకుని మరీ చదువులు చెప్తున్నారా? అవన్నీ ఉత్తుత ఆటలే బాబు. దేంతోనైనా ఆటలాడచ్చు కానీ చదువుతో ఆడకూడదు లక్ష్మి. చదువు అనేది భగవంతుడి స్వరూపం, నువ్వు చదవాలి. నేనా? అవును లక్ష్మి. ఈ వయసులోనా? ఏ ఇప్పుడు నీకు 60-70 ఏళ్ళు ఉంటాయేమిటి? ఉండవనుకోండి. మరి నువ్వేదో మూడు కాళ్ళ ముసలంలా మాట్లాడతావే. చదువుకు వయసుతో నిమిత్తం లేదు లక్ష్మి. చదువు అంటే ఏంటి? తెలివి. తెలివంటే ఏంటి? ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం. అది తెలుసుకోవడానికి వయసుతో పని ఏంటి అంటాను. చదువు అంటే ఇంతేనా బాబు? చదువుకు అంతం అనేది లేదు లక్ష్మి. నువ్వు సరదా కోసం కాదు, అవసరం కొద్దీ చదువుకోవాలి. అంటే నాకు చదువు రాకపోతే నన్ను పల్లెంచి తీసేస్తారా బాబు? అలా ఏం చేయనులే గాని, నువ్వు చదువుకుంటే మంచిది కదా అని. అవును బాబు, చదువుకొని ఎంతో మంది ఎన్నో రకాలుగా బాగుపడ్డారని అనుకుంటుంటే విన్నాను. అలాగే నువ్వు బాగుపడాలి, అందరిలో నువ్వు గొప్పగా కనిపించాలి. నువ్వు చదవాలి లక్ష్మి. ఒక్క మాట అడుగుతాను, తమరేమనుకోరుగా? ఏమిటిది? ఇప్పుడు నేను చదువుకుంటే నాకు చదువు అబ్బుద్దంటారా బాబు? తప్పకుండా లక్ష్మి. నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎంతో మంది రాత్రి పళ్ళలో చదువుతున్నారు తెలుసా? అందుకే నువ్వు ఏమాత్రం కష్టపడినా నీకు చదువు వస్తుంది. నేను బయటికి వెళ్ళొస్తాను. హలో, ఎండి గారి దగ్గర ఎవరైనా ఉన్నారా? వాట్, ఎండి గారు లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఐసి శంభు ప్రసాద్ గారిని ఒకసారి లోపల రమ్మని చెప్పు. ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పలేదా? మేడం పిలిచారట? సార్ ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదు మేడం. నేను ప్లాంట్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎండి గారు ఆయన చాంబర్లోనే ఉన్నారు కదా? అవును మేడం, మీరు వెళ్ళిన కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు. పనుల మీద వెళ్లే తొందరలో పై వాళ్ళు ఇలాంటి డీటెయిల్స్ సరిగ్గా చెప్పరు. మీలాంటి వాళ్ళే ఇబ్బంది కాని పద్ధతులు అడిగి తెలుసుకోవాలి. ఎండి గారు ఇవాళ వచ్చిన దగ్గర నుంచి ఆఫ్ మూడ్ లో ఉన్నారు మేడం, ఎవరితోనే ఏం మాట్లాడలేదు. నీతో కూడానా? అవును మేడం, నాతో కూడా ఏం మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా ఏదో పర్సనల్ విషయమే అయి ఉంటుంది. పర్సనల్ విషయం అయితే నీతో చెప్తాడు కదా ఆయన. చెప్పలేదంటే ఇది ఖచ్చితంగా ఏదో విషయం. ఎలాంటిదనే టాపిక్ పక్కన పెట్టి తను ఎక్కడికెళ్ళాడనే దాని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వు, లేదంటే వెళ్ళి రవీంద్రన్ పంపించు. అలాగే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఈ ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలీదు, ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. వాట్ మిస్టర్ రవీంద్ర? బహుశా మీరు అడిగేది మన ఎండి గారి గురించే మేడం. బహుశా కాదు, నేను అడిగేది ఎండి గారి గురించే. ఎండి గారు ఇంటికి వెళ్ళారేమో అని ఇంటికి ఫోన్ చేశాను మేడం, వెళ్ళలేదంట. ప్లాంట్కి మీరు ఒక్కరే వెళ్ళారు కాబట్టి మీతోనూ రాలేదు, గోడౌన్స్ దగ్గరికి కూడా వెళ్ళలేదని తెలిసింది. మొత్తం మీద ఆఫీస్కి సంబంధించిన చోట్ల మాత్రం లేరు మేడం. సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశారా? నో మేడం. ఎందుకని చేయలేదండి? విత్ ఇన్ ది కాంపౌండ్ ఉంటారనుకుని అన్ని చోట్ల ట్రై చేశాను మేడం.
కాంపౌండ్ దాటి వెళ్ళారనుకుంటే సెక్యూరిటీ వాళ్ళని కాంటాక్ట్ చేసుండేవాడిని. ఓకే ఓకే, ఎండి గారు ఎక్కడికి వెళ్ళారనే సంగతి నాకు వెంటనే తెలియాలి. ఓకే మేడం. ఇది కంప్లైంటేనండి, గుడ్ న్యూస్ ఏం కాదు. కమాన్ నోట్ ఇట్ డౌన్. పోనీ అచ్చ తెలుగులో చెప్పనా? మా వారు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, దయచేసి వెతకగలరు. సరిపోయిందా? ఇంకా సంస్కృతం ఏదైనా యాడ్ చేయాలా? లేకపోతే ఏమిటిది, నా హస్బెండ్ మిస్సింగ్ అయ్యా బాబు, ఓరల్ కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయండి అంటే 100 హరికథలు చెప్తారే. ఫార్మాలిటీస్ తర్వాత, ఇన్వెస్టిగేషన్ ఫస్ట్. ఆయన ఎక్కడున్నారో తొందరగా వెతికి పట్టుకోవాలి మీరు. అండర్స్టాండ్? కమాన్ డూ ఇట్ ఫాస్ట్. హలో చంబు, 5 మినిట్స్కి ఒకసారి ఫోన్ చేస్తానని చెప్పావు, గంట అవుతున్నా నీ నుంచి ఫోన్ రాలేదు. ఏం చేస్తున్నా? మదన్ ఎక్కడికి వెళ్ళాడనేది తెలిసిందా? లుక్ చంబు, నువ్వు అలా తాపీగా ఆలోచిస్తుంటే నాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. కమాన్ తొందరగా ఏదో ఒకటి చెయ్యి. హలో చెప్పండి మిస్టర్ రవీంద్ర. ఐసి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఆహా, అంటే నేను అలా ప్లాంట్కి వెళ్ళగానే ఎండి గారు బయటికి వెళ్ళారనమాట. ప్రెస్ వాళ్ళు అక్కడికెందుకు వచ్చారు? ఈ సంగతి వాళ్ళకెలా తెలిసింది? ఐసి, ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ వీక్లో షెడ్యూల్ చేయండి. చూడండి, ఎండి గారు కనిపించిన సంగతి పొరపాటును కూడా ప్రెస్ వాళ్ళు తనద్దని మన వాళ్ళతో చెప్పండి. ఓకే ఓకే, మీరనుకుంటున్నట్టే ప్రొసీడ్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. గో అహెడ్. రోజీ, మదన్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? కంగారు పడ్డావా? కంగారు పడ్డావా అని చిన్నగా అడుగుతావా? హలో చంబు, నథింగ్ టు వరీ, మదన్ ఇప్పుడే వచ్చాడు. యా, ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ పాస్ చేయి. డీటెయిల్స్ ఏమీ కనుక్కోలేదు. ముందు నువ్వు అర్జెంటుగా సెక్యూరిటీ వాళ్ళకి, రవీంద్ర గారికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయి. రైట్. ఏమిటి హడావుడి, కాసేపు కనిపించకపోయేసరికి నువ్వు కంగారు పడింది చాలక? అంతమందిని కంగారు పెట్టాలా? ఎక్కడికి వెళ్ళావు అసలు? ఆఫీస్లో అంతమంది ఉన్నారు కదా, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. ఎవరికి చెప్పాలనిపించలేదు. ఏ, ఎందుకని? నువ్వు రాత్రన్న మాటలు నన్ను కలవరపెట్టే రోజీ. నీకేమీ కాకూడదని, అచ్చ నీలా ఉండే అందమైన పాపాయిని కనివ్వాలని దేవుడికి మొక్కుకుని వస్తున్నాను. టెంపుల్కి వెళ్ళొస్తున్నావా? అవును రోజీ, నీ పేరుతో అర్చన జరిపించి ఆ దేవుడి ఆశీస్సులు నీకోసం మోసుకొచ్చాను. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది రోజీ, ఈ ప్రసాదం తీసుకో. నువ్వు ఊహించినట్టు నీకే ఆపద రాకుండా కాన్పు సుఖంగా జరుగుతుంది. పండండి పాపాయిని కంటావు. కనిపించని దేవుడి కన్నా కనిపించే నీ మీదే నాకు ఎక్కువ నమ్మకం. ఒక మనిషికి మరో మనిషి చేయగలిగిన సాయానికి కొంత పరిమితి ఉంటుంది రోజీ, దేవుడి సాయానికి ఎలాంటి పరిమితులు ఉండవు. కొన్ని గంటల పాటు ఆయన ఎదురుగా కూర్చుని నేను చేసుకున్న విన్నపాలు పూర్తిగా విన్నాడు కాబట్టి దేవుడు మనకు అన్యాయమేమీ చేయడని నా నమ్మకం. ఈ అబ్బాయి ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరో కొట్టినారు అందుకే ఏడుపు, లేకపోతే మంచోడే. ఈ శాప ఎందీడుంది, దీన్ని ఇంకా ఎవరూ చూడలేదు. చూస్తే ముక్కలు ముక్కలుగా కోసుకొని తినేవోళ్ళు.
ఇవి చిన్నపిల్ల కళ్ళు, చాలా పెద్దగా ఉండాయి. ఈమె ఇంట్లో పని మనిషి. ఈ ఇల్లు చాలా బాగుంది. ఇది ఒక ఈగ, ఇది ఒక దోమ, ఇది ఒక నారింజకాయ. ఈయనగారేమో అయ్యగారు, ఈవిడగారేమో అమ్మగారు, ఇద్దరూ మంచోళ్ళు. అయ్యగారు చాలా మంచోరు. ఇదేమో పాప, ఇదేమో బాబు, ఇదేమో ఆయా. ఈ లక్ష్మి ఏదబ్బా? ఈ బొమ్మల్లో ఎక్కడ కనబడలేదు. ఉంది, లక్ష్మి శ్రద్ధగా చదువుకుంటోంది. ఇది ఒకసారి ఇలా ఇవ్వు ఆ పుస్తకాన్ని. అబ్బే, నేను చదివిన ఏవి ఇందులో లేవు బాబు. అయినా పర్వాలేదు, ఒకసారి చూసిస్తా. వద్దు బాబు. పర్వాలేదు అంటున్నానుగా, అంత సిగ్గెందుకు? ఇవ్వు. ఓహో, ఇంతసేపు నువ్వు తెలుగు పాఠం చదివింది ఈ ఇంగ్లీష్ బుక్ను చూసానమాట. మీరంటా నవ్వుతారని నేను బుక్ చూపించలేదు. నాలాంటి వాళ్ళు 100 మంది నవ్వితే నవ్వని, నవ్విన నాపచేనే పండుతుందంటారు కదా. అప్పుడే నీకు చదవటం రాయటం కూడా వచ్చేసిందా? అబ్బేబే, ఏది అది లైవ్ చూద్దాం. ఇవ్వు. ఏమిటి ఇవన్నీ? నువ్వు రాసినవే? సభాష్, నీలో పట్టుదల ఉంది లక్ష్మి. చూసిందల్లా కావాలనుకోవటం మానవ సహజం. కనిపించిన వాటిలో మనకు కావలసింది ఏమిటి అని ఆలోచించడం వివేకవంతుల లక్షణం. కావలసిన దాన్ని కష్టపడైనా సాధించడం సాహసవంతుల లక్షణం. నీలో సాహసం ఉంది, సాధించాలన్న తపన ఉంది. ఆల్రెడీ లోకాన్ని కొంత చదువున్నదానివి. నువ్వు కనుక ఈ చదువు మొదలెట్టావంటే గొప్పదాని అవుతావు లక్ష్మి. ఎంత గొప్పదాని అవుతావంటే నేనే నిన్ను చూసి ఆశ్చర్యపోయేంత గొప్పదాని అవుతావు. ఈమె ఎవరో కాదు, మా లక్ష్మి అని గర్వంగా చెప్పుకునే అంత గొప్పదాని అవుతావు. ఎలాగైనా సరే నువ్వు చదవాలి లక్ష్మి. నాలంటోళ్ళు మళ్ళా బడికిపోయి చదవాలంటే అయ్యే పనేనా బాబు? మళ్ళీ నిన్ను బడికెళ్ళి చదువుకోమనటం లేదు. బళ్ళో కన్నా నువ్వు ఇంట్లో ఉండి బాగా చదువుకోవచ్చు. చదవాలన్న ఉత్సాహాన్ని నీకు ఇవ్వటానికి ఇంట్లో పిల్లలున్నారు. కొద్దో గొప్ప చదువు చెప్పడానికి ఆయా ఉంది. ఆయమ్మ బాగా చదువుకుందా బాబు? పర్వాలేదు, పిల్లలకు ట్యూషన్ చెప్పగలిగినంతగా చదువుకుంది. కావాలంటే ఆమె నీకు హెల్ప్ చేస్తుంది. లేదు, పనులు పక్కన పెట్టైనా సరే చదువుకుంటాను అని నువ్వు అంటే వేరే టీచర్ని అపాయింట్ చేస్తాను. వద్దు బాబు, నేను ఇట్టానే చదువుకుంటాను. చదువు విషయంలో పిల్లలకన్నా నేను చిన్నదాన్నే కాబట్టి వాళ్ళు బళ్ళో చదువుకునే చదువు నాకింటికాడ చెబుతారు, నాకది చాలు. ఎలాగైతేనే, నువ్వు బాగా చదువుకోవటమే నాకు కావాలి. నేను చదువుకుంటాను బాబు. వెరీ గుడ్. నువ్వు కనుక చదివితే బంగారానికి పరిమళం అబ్బినట్లవుతుంది. నీ భవిష్యత్తు బంగారమై అవుతుంది లక్ష్మి. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.